జనవాణి కార్యక్రమానికి కేంద్ర పార్టీ కార్యాలయం జనసేన పార్టీ ఆఫీస్ కు వచ్చారు. ఏంటి సార్ మీ సమస్య అని చెప్పండి. సార్ మా ఊళ్ళో ఈ గత 5 సంవత్సరాలు జరిగిన కరప్షన్ సార్ తెలుపుదాం చెబుదాం. ఏంటి సార్ అసలు అవినీతి అంటే ఎక్కడ జరిగింది? కరప్షన్ అంటే మా ఊళ్ళో కమర్షియల్ గా వాటర్ ప్లాంట్ నడుపుతున్నారు. ఈ వాటర్ ప్లాంట్ 5 సంవత్సరాల నుంచి పంచాయతీకి సంబంధించిన వాటర్ స్కీమ్ నుంచి లూపింగ్ చేసుకుని పవర్ తెప్ప చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి ఆర్టీఐ యాక్ట్ పెట్టి దీని గురించి ఇన్ఫర్మేషన్ అడిగిన పంచాయతీకి వెళ్ళి అడిగిన మొత్తం మమ్మల్ని భేదిస్తున్నారు. మీకేం సంబంధం అని చెప్పేసి మమ్మల్ని భేదిస్తే మేము కేసు పెడతాం భేదిస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగారు కదండి, మీరు ఏంటంటే ఆ పంచాయతీలో మీకు ఏమైనా పదవి ఏమైనా ఉందా లేకపోతే? నేను ఒక విలేజ్ పీపుల్ అంతే. నేను ఓకే ఆ గ్రామంలో మీరు ఒక మనిషి అంతే. ఓకే మీరు ఒక సామాన్య మనిషి కానీ అడిగితే మీకు ఎవరు కూడా ఎటువంటి వివరాలు ఏం చెప్పట్లేదా? ఇవ్వట్లేదు. మధ్య ఆర్టీ యాక్ట్ పెట్టాను సరే వీళ్ళు వెంకలేదు. వీళ్ళు కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను, విద్యుత్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు అధికార బలంతో వాళ్ళు వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. సరే ఇలా కాని చెప్పేసి డైరెక్ట్ గా నేను ఎలక్షన్ ఇంకా 3 నెలలు ఉందనగా ఒంగోలు నుంచి మాకు ఒంగోలు విజిలెన్స్ డీజీ గారికి కంప్లైంట్ చేశాను. డీజీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ డే వచ్చారు, దాన్ని పరిశీలించి వాళ్ళు ఏదో మళ్ళీ అధికార బలంతో మేనేజ్ చేశారు. అక్కడ నుంచి వాళ్ళకి 3 ఫేస్ మీటర్ ఇమీడియట్ గా 3 ఫేస్ మీటర్ వాళ్ళ చేత అమౌంట్ కట్టి లోడ్ అమౌంట్ కట్టించేసి దానికి కమర్షియల్ గా మార్చి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఆర్డర్ చేసి వెళ్ళిపోయారు రేయ్ గారికి. ఓకే వాళ్ళు మార్చి నేను వచ్చింది 22 మార్చి ఇచ్చిన కంప్లైంట్ డీజీ గారికి. 23 వచ్చారు, 25 మార్చి 25 3 ఫేస్ కింద లోడ్ డిపాజిట్ కట్టేశారు. అదే ఎట్లా కట్టారు? పంచాయతీ సెక్రటరీ ప్రూఫ్స్ ఇచ్చి తన పేరుతో అమౌంట్ లోడ్ బయట కట్టేసి కట్టేశారు. సో అక్కడి నుంచి దీంతో ఎవరు రింగ్ మాస్టర్ ఎవరు? మా స్థానిక ఎంపీపీ నీలగడ్డ వాసుబాబు రింగ్ మాస్టర్. ప్రతి దాంట్లో కరప్షన్ చెప్తాను సార్, అవి ప్రతి దాంట్లో కరప్షన్. తన మీటింగ్ లో దాంట్లో వాటాదారులు, ఈ సర్పంచ్, గ్రామ సెక్రటరీ ఎవరు ఉండాలి పేర్లు చెప్పండి కొంచెం వివరంగా. నీరుగట్టు వాసుబాబు ఎంపీపీ, విలేజ్ సర్పంచ్ మోటాని మధుసూదన్ రావు, సెక్రటరీ ముత్యాలు శ్రీనివాసరావు. ఈయన ముగ్గురు సరే నేను మార్చి ఎవరైతే కట్టారు కదా అక్కడ నుంచి 3 ఏప్రిల్ రీడింగ్ చేశారు. రీడింగ్ చేస్తే ఆ వారం రోజులకి 16,820 రూపాయలు వచ్చింది బిల్లు. నెక్స్ట్ ఏప్రిల్ నెలకి వచ్చేసి 70,712 రూపాయలు వచ్చింది. మే నెలకు వచ్చేసరికి 68,700 వచ్చింది. ఈ లెక్క నెలకు వచ్చేసి సరాసరి 60,000 అంటే నెలకు 70,000 ఇప్పుడు సమర్ల కాలిన సరాసరి 70,000 లెక్కన ఈ 5 సంవత్సరాల నుంచి ఎంత బిల్లు? ఈ అమౌంట్ మొత్తం పంచాయతీ నుంచే జమ చేస్తున్నారు. పంచాయతీ కన్నా రూపాయలు జమ అవుతుందా? జమ అవట్లేదు. సుమారుగా ఎంత జరిగింది సార్ అవినీతి అనేది? దాదాపు 35 లాక్స్ ఓన్లీ పవర్ థెఫ్టింగ్ అది ఒకటే. ఇదే కాకుండా ఎన్ఆర్ఐజిఎస్ కింద ఉపాధి హామీ పథకంలో సంబంధించి 2022-23 సంబంధించి 2022-23 సంబంధించి 1,18,00,000 వర్క్లకు బిల్లు అయినాయి. ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఓన్లీ పంచాయతీకి సంబంధించి కరెంట్ బిల్లు వీటి మీద 35 లక్షల వరకు, ఓన్లీ పంచాయతీ సంబంధించి కరెంట్ థెఫ్టింగ్ లేదు 35 లక్షలు. ఇది కాకుండా ఉపాధి హామీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి బేసిస్ 1.5 కోటి తినేశారా? 1.5 కోటి అది లెక్క చెప్తాను, అది కూడా చెప్తాను. 22-23 సంబంధించి 1,18,000,000 బిల్లు అయినాయి. 23-24 సంబంధించి 1,31,00,000 బిల్లు అయినాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ మే నెల కలిపి 58,00,000 బిల్లు చేస్తున్నారు. వీటిలో సగానికి పైగా మొత్తం కరప్షన్. గ్రావెల్ రోడ్లు అంటే గ్రావెల్ రోడ్డు పోయలేదు, తూటు మంత్రంగా బిల్లు చేస్తున్నారు, రోడ్డు చేయకుండా పోసుకోవడం. ఈ మస్టర్లు అని చెప్పి మస్టర్లు అంటారా, అన్ని బినామీ కార్డులు పనికి వెళ్ళే వాళ్ళు ఉండరు, పెద్ద పెద్ద బిల్డింగ్లు వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ పేర్లు వేయటం, వాళ్ళ పేర్లో అమౌంట్ వేయటం, మళ్ళీ రిటర్న్ బిల్లు డ్రా చేసుకోవడం. ఇదంతా గత ప్రభుత్వం అయిన 2019-24 జరిగిందా? గత వైసీపీ గవర్నమెంట్ లో జరిగింది. ఇప్పుడు ఒక మాట అండి, ఈ సర్పంచ్ ఎంపీపీ ఎవరైతే మీరు పేర్లు చెప్పారో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏ పార్టీ నాయకులు అండి? వైసీపీ నాయకులు అంటే వాళ్ళ అండదండలు చూసుకొని ఇంత అవినీతి చేశారా? పక్కా అందుకే ఎదురెవరు క్వశ్చన్ చేశారంటే వాళ్ళ మీద కేసులు బనేస్తారంటే వాళ్ళ మీద. ఇప్పుడు దాని మీద ఆధారాలు ఏమైనా ఉన్నాయండి మనకి? కొన్ని పక్కగా ఉన్నాయి చూపించారండి, చూపించండి. ఇప్పుడు చూసుకుంటే మరి మీరు ఏదైతే ఈ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈ ఉపాధి హామీ పనులు కూడా పవన్ కళ్యాణ్ గారి కింద వస్తాయి, ఆయన శాఖలోకి వస్తాయి ఖచ్చితంగా, మరి ఈ విషయం మీద ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటారు మీరైతే ఈ జనవాణి కార్యక్రమం తరఫున? వాళ్ళ మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు అక్రమంగా అవినీతిమయంగా తినేసిన డబ్బుని కక్కి రికవరీ చేసి పంచాయతీకి అప్పచెప్పవలసింది. అది ఫైనల్ గా అయితే ఖచ్చితంగా వాళ్ళు తిన్న ప్రతి రూపాయి లెక్క చెప్పాలి, రూపాయికి లెక్క చెప్పాల్సింది, ప్రతి రూపాయి కక్కించాల్సిందే వాళ్ళ దగ్గర. తిన్న ప్రతి రూపాయి అక్రమంగా అవినీతిగా తిన్న ప్రతి రూపాయిని
ఆ ప్రజాస్వామ్యం రాబట్టేస్తుందని కోరుతున్నాం. ఇంతేనండి, ఇంకేమైనా అవినీతి కాకుండా ఇంకేనా దోపిడీలు దౌర్జన్యాలు కానీ లేకపోతే భూ కబ్జాలు ఇంకేమైనా ఉన్నాయా గ్రామంలో? భూ కబ్జాలు ఎదురు తిరిగి ఉన్న క్వశ్చన్ చేస్తే మళ్ళీ వాళ్ళ పోలీస్ కేసు, తప్పుడు కేసులు బనాయించడం, లేదంటే దౌర్జన్యం ఇంటికి వచ్చి కొట్టడం, ఇళ్ళ మీద వచ్చి కొట్టడం.